మనల్ని కలుసుకోకుండా ఆపుతారు, ఏం పర్వాలేదు, ఇవాళ దీన్ని సమస్య కింద మార్చకండి, దీన్ని సమస్యగా చూపించి మళ్ళీ కొత్త కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించండి. పోలీసులు ఏం ఆదేశాలు ఇస్తున్నాయి పాటించండి. వాళ్ళ ఉద్దేశం దయచేసి ప్రభుత్వం పన్నిన పన్నాగంలో మనం పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క అభిమాని ప్రశాంతంగా ఉండాలి. ఎవరిని రాజకీయంగా ఎక్కడ తేల్చాలనో అక్కడ తేలుస్తాం. ఇక్కడున్న పోలీస్ అధికారులతో మనకు ఎలాంటి శత్రుత్వం లేదు, ఎలాంటి వ్యతిరేకత లేదు. ఇప్పటికీ ఈ రోజుకు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా తెలుసు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ తెలంగాణ సమాజం గమనిస్తుంది. తెలంగాణ సమాజం ఎత్తుదో కుటిదో కాదు. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యల్ని తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. కాబట్టి ఈరోజు మొన్న కేసు జరిగినప్పటి నుంచి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆజాద్ గారు, అదేవిధంగా పెద్దలు, రాజ్యసభ పార్టీ సభా నాయకులు ఆజాద్ గారు, సల్మాన్ ఖుర్షీద్ గారు, రాష్ట్రంలో షబ్బీర్ అలీ గారు, బలరాం నాయక్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసనసభ పక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారు సీతక్క నాయకత్వంలో లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం ఆపేది లేదు అని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ గళాన్ని వినిపించిన ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి, ఇవాళ ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా కొట్లాడడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తిన మణిక్ ఠాగూర్ నుంచి జ్యోతిమణి వరకు పార్లమెంటు సహచరులందరికీ కూడా మీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన యోచనం గాని, తెలంగాణ ప్రజలకు కలిగే ప్రయోజనం గాని ఏమీ లేదు. వాళ్ళు వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ఉద్యోగంలో భాగంగానే ఇక్కడ పహారా కాస్తున్నారు. మనం వాళ్లకు సహకరించాలి. అయితే కొన్ని అపోహలు, ఇదేదో రేవంత్ రెడ్డి గారి సొంత కార్యక్రమం, ఆయన నిరసన తెలుపుతుంటే అది ఆయనకు సంబంధించింది అన్నట్టుగా ఏదైతే చర్చ ప్రధానంగా కాంగ్రెస్ దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత పార్లమెంటు సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా మీద ఉన్నది. 2 నెలల క్రితం ఢిల్లీలో జరిగిన సభ తర్వాత ఏఐసిసి ఆఫీసులో సమావేశం జరిగిన సందర్భంలో మన రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియా గారు కేసీఆర్ అవినీతి మీద పోరాటం చేయాలి, అవినీతి నిగ్గుదేల్చడానికి భూ లావాదేవీలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు కార్యాచరణ కార్యక్రమాన్ని చూస్తాడని, సాగునీటి పారుదల కుంభకోణాలు, టెండర్లు, వేల కోట్ల రూపాయల దోపిడీని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్యవేక్షిస్తారని చెప్పి రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియా గారే మాకు స్వయంగా బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఇది వ్యక్తిగత కార్యక్రమం కాదు. 2వది జన్వాడలో 111 GO ఉల్లంఘన, అదే విధంగా
వాటర్ బాడీస్ ను ఆక్రమించే నిర్మాణాలను ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాపాడాల్సిన మంత్రులే అక్రమంగా నిర్మించుకొని చట్టాలను శాసనాలను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపట్టింది కాబట్టి వాటిని ప్రజల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి నేనే కాదు రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్ గారు, చేవెళ్ల పార్లమెంటు మాజీ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, గండిపేట రాజేంద్రనగర్ చెడిపిటిసి కోకాపేట సర్పంచ్ జైపాల్ రెడ్డి గారు, వందల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను చూపించడానికి మీడియా మిత్రులను అక్కడికి తీసుకెళ్లాం. ఆ తర్వాత జరిగిన సంఘటనలు అన్ని కూడా మీకు తెలుసు. అయితే సమాచారం లోపం వల్లనో లేకపోతే పింక్ మీడియా కేసీఆర్ బినామీ మై హోమ్ రామేశ్వరరావుకు సంబంధించిన టీవీ 9, ఎన్టీవీ, టీ న్యూస్, నమస్తే తెలంగాణ దోపిడీ సొమ్ముతో ఏర్పాటు చేసిన పింక్ మీడియా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి ఇది రేవంత్ రెడ్డి వ్యక్తిగత కార్యక్రమాన్ని ప్రచారం చేస్తే ఈ తప్పుడు ప్రచారానికి లోనయ్యి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది మా సహచరులు ఇది మాకు తెలియకుండా జరిగింది అన్నట్టుగా పత్రికలలో నేను వార్తలు చూసిన నేను వాళ్ళని ఎవరిని తప్పు పడతలేను. అదే విధంగా అలా మాట్లాడిన వాళ్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొంతమంది వాళ్ళని కించపరచుకుంటూ పోస్టులు పెట్టినట్టు కూడా పత్రికలలో నేను చూసిన. ఈ రెండు సమాచార లోపం వల్ల జరిగిన తప్పిదాలు ఎవరు కూడా భావోద్వేగానికి లోను కావాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ బాధతోటి ఆవేదనతోటి జరుగుతున్న సంఘటనలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనసులో ఎక్కడో కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో ఏకాభిప్రాయంతో అందరూ కలిసికట్టుగా ఉండరానాయన ఎందుకు ఓరాక్షన్ అందరూ కలిసికట్టుగా ఇవాళ పోరాటం చేస్తలేరన్న అపోహ కలిగే పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ నిజంగానే మన పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరిని పిలిచి సమన్వయం చేసి కూర్చోబెట్టి మాట్లాడి సమాచారాన్ని సేకరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరూ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అక్రమాలకు కేటీఆర్ కు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అని జన్వాడ రాజమహల్ ముట్టడికి పిలిపించనుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్తేజంతో పనిచేసి ఉండేవాళ్ళు. కానీ ఇదే కాదు, జైల్లో చాలా మంది ఖైదీలు నల్గొండ జిల్లా వాళ్ళు, ఖైదీలే కాదు అక్కడ ఉండే కానిస్టేబుల్ కూడా నల్గొండ జిల్లా వాళ్ళు, వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి అడగడం మొదలుపెట్టారు, సార్ మా ఉత్తమ్ సార్ వస్తున్నాడా మిమ్మల్ని బలకరించడానికి చూడడానికి అని. నాకు సమాచారం లేదయ్యా, మరి నాకైతే వాస్తవాలు తెలియదు అన్నాను. ఇవాళ అందులో ఒక ఆయన అన్నాడు, సార్ మీకేం కరోనా రాలేదు, మీరేమో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి పోలేదు, మీరు కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మీరొకరు, కుటుంబ పెద్దగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జైలుకు వచ్చి మిమ్మల్ని పరామర్శించి మిగతా నాయకులందరినీ కూడా పీల్చుకొని సమీక్షించి మాట్లాడి ఒక స్పష్టమైన సందేశాన్ని తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే బాగుండు అని చెప్పి అక్కడ ఉండే ఖైదీలు కానిస్టేబుల్ చెబుతున్నప్పుడు ఇది నిజమే కదా అని నాకు అనిపించింది. నా విజ్ఞప్తి కూడా ఒకటే పిసిసి అధ్యక్షుల వారికి, నేను తెలుగుదేశం పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు పదవుల కోసమో పైసల కోసమో లేదా నాకేదో ఒరుగుతుందని రాలే, కేసీఆర్ అవినీతి అక్రమాలకు కేటీఆర్ దోపిడీకి వ్యతిరేకంగా నిటారుగా నిలబడి 1200 మంది తెలంగాణ పిట్టల ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా అక్రమాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ మీద పోరాటం చేయడానికి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తప్ప నాకు ఇంకో ఉద్దేశం లేదు, ఇంకో పదవి నేను ఆశించలేను. ఇవాళ ఈ సమీక్ష జరపకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ ఫేస్ తోని
కేసీఆర్ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నామన్న సందేశాన్ని తెలంగాణ సమాజానికి ఇవ్వలేకపోయినామని చెప్పి ఖైదీలు కానిస్టేబుల్ అంటున్నప్పుడు నాకు మనసులో ఎక్కడో చివుక్కుమన్నది. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నాయకుల మీద మీరు ఒత్తిడి చేయండి. గతంలో నాయకుల ఆదేశాల మేర కార్యకర్తలు పనిచేసేవారు, కానీ ఇవాళ తెలంగాణలో జరుగుతున్న ఈ పోరాటంలో, ఈ జరుగుతున్న వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఒత్తిడి చేసి అందరు ఏకోన్ముఖంగా ఇవాళ కలిసికట్టుగా పోరాటం చేసి కేసీఆర్ కేటీఆర్ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడడానికి నాయకుల మీద ఒత్తిడి తేవాల్సిన సందర్భం వచ్చింది. రాష్ట్రం నలుమూలల ఇక్కడికి రాని వాళ్ళకు కూడా నా సందేశం ఒక్కటే, ఒక్క ఆలోచన చేయండి. మనందరం కలిసి కట్టుకుంటే మనల్ని ఎవ్వరేం చేయలేరు. ఇవాళ మనం కలిసికట్టుగా లేకపోవడమే కేసీఆర్ కు బలం. కేసీఆర్ అంత బలవంతుడేం కాదు. నిజామాబాద్ లోడిపోలేదా, కరీంనగర్ లోడిపోలేదా, మల్కాజ్గిరి లోడిపోలేదా, నల్గొండ లోడిపోలేదా, భువనగిరి లోడిపోలేదా, ఇన్ని ప్రాణాలు ఓడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ ఓడిపోతాడు, మనందరం కలిసికట్టుగా కొట్లాడదామని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలియజేస్తున్నా. ఇంకొక మాట, కాంగ్రెస్ పార్టీని కరోనాతో పోల్చండి కేసీఆర్, కానీ నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా, టీఆర్ఎస్ పార్టీ ఎయిడ్స్ పార్టీ. ఎయిడ్స్ పార్టీ 5 నిమిషాల సుఖం కోసం ఊరించి ఊరగొట్టి ఉచ్చు బిగిస్తే 5 నిమిషాల సుఖం కోసం పోయినవాడు ఎయిడ్స్ వచ్చి ఎట్లా చచ్చిపోతాడు? 5 ఏళ్ల పదవి కోసం కక్కుర్తి పడి టీఆర్ఎస్ లో చేరిన వాళ్ళు కూడా అదే విధంగా ఇవాళ రాజకీయంగా చచ్చిపోయినరు. ఒక జితేందర్ రెడ్డిని చూడండి, ఒక పొంగులేటి శ్రీనివాస రెడ్డిని చూడండి, ఒక మహేందర్ రెడ్డి తాండూరును చూడండి, జోగి రామన్నను చూడండి, జూపల్లి కృష్ణారావు చూడండి, కడియం శ్రీహరిని చూడండి, తుమ్మల నాగేశ్వరరావు చూడండి. 5 సంవత్సరాల పదవి కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ లో చేరితే ఏం వచ్చి ఎట్లా చచ్చిండ్రు? ఇవాళ 5 ఏళ్ల పదవి కోసం కక్కుర్తి పడ్డోళ్ళు కూడా అట్లనే చచ్చిండ్రు. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎయిడ్స్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజెప్పదలుచుకున్నా. కాబట్టి మిత్రులారా, చాలా విషయాలు కేసీఆర్ కేటీఆర్ తోపిడికి సంబంధించిన అన్ని వివరాలు రేపటి నుంచి నేను కాగితాల రూపంలో విడుదల చేస్తా. ఇక్కడున్న మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే, పింక్ మీడియా అయినా TV9, NTV, అదేవిధంగా 10 TV, టీ న్యూస్, నమస్తే తెలంగాణ, ఇవి కేసీఆర్ బినామీ, మై ఓం రామేశ్వరరావు పేపర్లు, టీవీలు, వీటిని చూడాల్సిన పని లేదు. ఒకవేళ చూసినా కూడా ఈ పింక్ మీడియాను నమ్మాల్సిన పని లేదు. కాబట్టి మనం పోలీసులకు సహకరించి అందరినీ నన్ను అభిమానించి ఇంత దూరం వచ్చిన మీకందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చివరి శ్వాస వరకు, ఆఖరి రక్త పొట్టు వరకు ప్రాణాలు పోయినా సరే, ఒక్కసారి కాదు 100 సార్లు చెర్లపల్లి జైలుకి వెళ్ళినా సరే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి తెలంగాణ కోట మీద కాంగ్రెస్ పార్టీ జెండాను, తెలంగాణ కోట మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసే వరకు ఆహర్నిశలు కృషి చేస్తా. మీ అందరి తరఫున కొట్లాడుతానని తెలియజేస్తూ, నన్ను అరెస్టు చేసినప్పుడు నాకు నా కుటుంబానికి అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ఇవాళ ఇక్కడున్న పోలీసుల ఒత్తిడితోని చాలా మంది నేను కలవలేకపోవచ్చు, ఎవరు ఏమనుకోవద్దు. రేపటి నుంచి ఢిల్లీకి వెళ్ళను, ఢిల్లీలోనే ఉంటా, మీ అందరికి అందుబాటులో ఉంటా, అందరినీ కలుస్తా. అందరూ ప్రశాంతంగా పోలీసులకు సహకరించి ఎవరు వాళ్ళు ఇళ్లకు వెళ్లాల్సిందిగా, ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, సహకరించండి, అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనే అనుమానం మాకుందని వాళ్ళు చెప్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా చూడాల్సిన బాధ్యత మనది. మనందరం కూడా ప్రశాంతంగా చట్టాన్ని గౌరవించే సభ్యులుగా ప్రశాంతంగా అందరు ఇళ్లకు చేరండి. ఇక్కడికి వచ్చిన వాళ్లకు
రానోళ్లకు అండగా నిలబడ్డోళ్లకు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మాజీ పార్లమెంటు సభ్యుల నుంచి మొదలు పెడితే కార్యకర్తల వరకు మీకు అందరికి కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.